జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా కులాలకి మతాలకి రాజకీయాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ప్రాంతానికి మంచి చేయాలి అన్ని ప్రాంతాలనే సమానంగా చూడాలి అందర్నే సమానంగా చూడాలి అందర్నే చేయిబట్టి ముందుకు నడిపించాలన్నటువంటి ఉద్దేశం ఆయనలో కలుగుతుంది అధ్యక్ష ఒక వికేంద్రీకరణ అంటే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెడతాం కాదు అధ్యక్ష ప్రతి 2000 మందికి ఒక గ్రామ సచివాలయం ఉండాలి ఆ గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండాలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సేవలు అందాలంటే వారు ఎక్కడికో వెళ్ళి మండల ఆఫీస్కో మున్సిపల్ ఆఫీస్కో వెళ్ళేటువంటి పరిస్థితి ఉండకూడదు ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఉండాలి అక్కడ ఉద్యోగులు ఉండి వాళ్ళ అప్లికేషన్ పెట్టినాక 24 గంటల్లోనూ 48 గంటల్లోనూ పరిష్కారం చేయాలి అని చెప్పి దాదాపు 16,000 గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అదేవిధంగా ప్రతి 13 జిల్లాల అధ్యక్ష మన రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని 10 నియోజకవర్గాలు ఉన్నాయి కొన్ని చూసుకుంటే 19 నియోజకవర్గాలు ఎక్కువ తక్కువలు ఉన్నాయి అధ్యక్ష వీటన్నిటినీ కూడా ఒక పార్లమెంట్ని ఒక నియోజకవర్గంగా చేయాలని చెప్పి 25 పార్లమెంట్లు ఉంటే 26 జిల్లాలు చేసి ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ని ఒక ఎస్పీని కొంతమంది అధికారులను అదనంగా నియమించి ప్రతి జిల్లాని కూడా బాగా తక్కువ మంది జనంతో ఎక్కువ మంది అధికారులు ఉంటే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి జిల్లాలను కూడా వికేంద్రీకరించి 26 జిల్లాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అదేవిధంగా దాదాపు 134,000 మందికి గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి మరి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కొత్తగా 2 సంవత్సరాలు అవగానే వాళ్ళకి ప్రభుత్వ స్కేల్ ప్రకారం వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినటువంటి పరిస్థితి అధ్యక్ష పొద్దునే మన ఆళ్ళకే కళ్ళుండి కూడా చూడలేనటువంటి గుడ్డోళ్ళు కొంతమంది చెవులుండి కూడా వినలేనటువంటి చెవిటోళ్ళు కొంతమంది మన రాష్ట్రంలో తిరుగుతూ ఉంటారు అధ్యక్ష ఇక్కడ మీ పోడియం దగ్గరికి వచ్చి పిల్లలకు ఉద్యోగాలు రాలేదని చెప్పి నిరసన తెలుపుతున్నాం అని చెప్పి ఇక్కడ సేపు మాట్లాడేళ్ళారు అధ్యక్ష మరి అటువంటి కళ్ళుండి చెవులుండి కూడా వినలేని కనపడినటువంటి గుడ్డి వాళ్ళని మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష వాళ్ళని వదిలేసేస్తే బెటర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్లో ప్రభుత్వం వచ్చినాక 6 నెలల్లో ఈ 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి కాబట్టి మనం రాయలసీమలో కర్నూలు అంతకుముందు ఆంధ్రాకి విడిపోయినప్పుడు రాజధానికి ఆ ప్రాంతాన్ని పెట్టి తర్వాత హైదరాబాద్లో కలిపేసినప్పుడు తీసేయడం జరిగింది అధ్యక్ష వాళ్ళు ఎప్పటి నుంచో కూడా అక్కడ హైకోర్టు కావాలని చెప్పి ఆందోళన జరుగుతున్నాయి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా అక్కడ మేము గవర్నమెంట్లోకి వస్తే 2 రాజధాని చేస్తాం కర్నూలుని అదేవిధంగా ఇక్కడ హైకోర్టు పెడతామని చెప్పి వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు అధ్యక్ష అక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇదే సభలో నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అదేవిధంగా వైజాగ్ విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు సంబంధించి మరి సెక్రటరీ తీసుకువెళ్ళి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని చెప్పి మరి ఇక్కడే అనౌన్స్ చేసి అక్కడ తక్కువ ఖర్చుతో ఆ ప్రాంతాన్ని సెక్రటరీ పెట్టి అక్కడ కూడా ఒక పరిపాలనా రాజధానిగా దాన్ని ఉంచాలని చెప్పి ఈ ప్రాంతంలో అమరావతిలో ఇక్కడ అసెంబ్లీ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఈ శాసనసభ వీటన్నిటినీ కూడా ఇక్కడే పెట్టి ఇక్కడ ఒక రాజధానిగా ఈ 3 ప్రాంతాలని కూడా సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆయనకి గనక కులాలో మతాలో చూసినట్లయితే ఆయన కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్లేవారు అధ్యక్ష ఇప్పుడు ఈ 3 క్యాపిటల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రతిపక్షాలు కూడా రాజధానిలో
హైదరాబాద్ కర్నూలులో కోర్టు పెడితే ఏమొస్తుందని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. ఈ మూడు క్యాపిటల్లో కూడా తక్కువ ఖర్చు పెట్టేటువంటి క్యాపిటల్ కర్నూలు తీసుకెళ్లారు అధ్యక్ష. ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది అధ్యక్ష, ఆయన అక్కడ తీసుకెళ్ళ. అదేవిధంగా ఉత్తరాంధ్రలో మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అధ్యక్ష. ఒక రకంగా చూస్తే కనుక మనం ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కులాన్ని ద్వేషించి ఇక్కడి నుంచి తీసేస్తున్నారంటున్నారో ఈ కులానికి సంబంధించినటువంటి కులమే అక్కడ కూడా డామినేషన్ అధ్యక్ష. వైజాగ్లో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు, హోటల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఏ రకంగా చూసినా కూడా విశాఖపట్నంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషించి ఇక్కడి నుంచి తీసేస్తున్నారు కాబట్టి క్యాపిటల్ అక్కడ తరలిస్తున్నారని చెబుతున్నారు అధ్యక్ష. ఆ సామాజిక వర్గం అక్కడ కూడా డామినేషన్ అధ్యక్ష. కాబట్టి మూడు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ప్రతి వ్యక్తికి సమానంగా అభివృద్ధిలో భాగంగా పాలు పంచుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ గ్రామ సచివాలయాలు కానీ ఈ జిల్లాల పునర్విభజన కానివ్వండి లేకపోతే ఈ రాజధానుల వికేంద్రీకరణ కానీ జరుగుతున్నాయి కానీ వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళు ఊహించినట్టు మరి ఒక కులానికో ఒక మాకానికో ఒక ప్రాంతానికో వ్యతిరేకంగా చేసేటువంటి కార్యక్రమం కాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు అమరావతి అధ్యక్ష, అమరావతిలో అనేక కుంభకోణాలు అధ్యక్ష, అనేక రకాలైనటువంటి అవకతవకలు అధ్యక్ష. ఈరోజు అమరావతిలో రాజధాని తొలగించడానికి వీల్లేదు, మొత్తం ఇక్కడే పెట్టాలి, నవనిర్మాణాలు నవనగర నిర్మాణం చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు. మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలి, అన్నీ కూడా ఇక్కడే నిర్మించాలి, అన్ని హంగులు తీసుకొచ్చి హైదరాబాద్కి, ముంబైకి, ఢిల్లీకి, బెంగళూరుకి, చెన్నైకి, కలకత్తాకి పోటీకి వీటన్నింటినీ కూడా మించి అభివృద్ధి చేయాలి, ఇక్కడే పెట్టాలంటే అవన్నీ కూడా చేయాలంటే 3-4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అంత స్తోమత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు రాజధాని కట్టుకుంటానికి ఇస్తానని చెప్తే ఒక 4 లక్షల కోట్ల రూపాయలు 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉందా లేదా అన్నటువంటి విచక్షణ జ్ఞానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకుని ఆయనకు భయం చేసేటువంటి తోక పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఏం పట్టించుకోవట్లేదు అధ్యక్ష. ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి, అర్జెంటుగా చంద్రబాబు తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టాలి, మళ్ళీ 5 ఏళ్ళు గ్రాఫిక్స్ రిలీజ్ చేస్తే కాలక్షేపం చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడెవడు పిచ్చివాడు వచ్చి దీనికన్నా ఎక్కువ రేట్లు కొనకపోతాడా, ఈ 6 నగరాలను కనుక చూపిస్తే అన్నటువంటి ఉద్దేశం తప్పించి వీళ్ళకి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనో, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి, ఈ రాష్ట్రాన్ని పేదల్ని పైకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన లేదు అధ్యక్ష. ఈరోజు నేనైతే ఒకటి చెప్పగలను అధ్యక్ష, నిన్న మొన్న సిఐడి కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేసింది అధ్యక్ష. 1,100 ఎకరాలు ఎస్ఎండ్ ల్యాండ్లు అధ్యక్ష. ఎవరే అధ్యక్ష? దళితులే, బీసీలే, ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఏం చెప్పారు అధ్యక్ష? ఆ రోజు రాజధాని తీసుకున్నప్పుడు ఈ ఎస్ఐన్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీకు 5 పైసలు కూడా ఒక సెంటు కానీ ఒక గజం కూడా స్థలం ఇవ్వం, డబ్బులు ఇవ్వం, మేము తీసేసుకుంటాం అని చెప్పారు. వాళ్ళందరూ కూడా భయపడి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలకు ఎంత వస్తే అంతకాడికి ప్రభుత్వం తీసుకుపోద్ది అని చెప్పి అమ్ముకుంటే అవన్నీ ఎవరు కొన్నారు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు బినామీలు కొన్నారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్నారు అధ్యక్ష. కొన్న తర్వాత వాళ్ళకి 800 ఎకర గజాలు ప్లాట్లు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి జీవో ఇస్తారు అధ్యక్ష. ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష 800 గజాల ప్లాట్లు? ఎవరి పేరైతే అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి. అది అమ్మేటువంటి హక్కు లేనటువంటి కొనుక్కున్నటువంటి పట్టదారుడికి 800 గజాల ఎస్ఐన్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ఎట్ట ఇస్తారు అధ్యక్ష? ఇది ఒక మోసం అధ్యక్ష. అదేవిధంగా ఇళ్ల పట్టాలు అధ్యక్ష, ఇప్పుడు మాది సిఆర్డిఏ పారిదని చెప్పి ఇటు జగ్గేపేట అటు గుడివాడ పెట్టాడు అధ్యక్ష, ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం. ఇటు తెనాలి, గుంటూరు ఇవన్నీ పెట్టేశాడు అధ్యక్ష. ఇదంతా కలిపి సిఆర్డిఏ చట్టం. ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి పేదలకు ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకి ఇక్కడ అమరావతిలో 600-700 ఎకరాలు కనుక పొలాలు ఇచ్చి వాళ్ళకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి కనుక ప్రభుత్వం ముందుకొస్తే కోర్టుకు వెళ్ళి ఏమని ఆపారు అధ్యక్ష? ఇన్బ్యాలెన్స్ జరుగుతుందండి అధ్యక్ష. వీళ్ళందరూ కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ అంటే ధనికులే ఉండాలి అధ్యక్ష, అంటే 1,250 గజాల స్థలం ఉన్న వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా? ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి.